విత్తు నుంచి పంట మార్కెటింగ్ వరకు రైతులకు సేవలందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు పూర్తి స్థాయిలో సేవలందించని పరిస్థితి నెలకొంది సిబ్బంది కొరత అధికారుల అలసత్వం వెరసి అలంకార కేంద్రాలుగా మారాయంటూ నెల్లూరు జిల్లా రైతులు ఆరోపిస్తున్నారు రైతు భరోసా కేంద్రాలు పెట్టారే గాని దానివల్ల రైతులకు ఏం ఉపయోగం లేదు ఈ రైతు భరోసా కేంద్రాలు ఎప్పుడు పోయినా కూడా ఆడు ఉద్యోగస్తులు కూడా ఎప్పుడు ఎవరు ఉండడం కుర్చీలే దర్శనం ఇస్తున్నాయి అదంటే వాళ్ళు మాకు మేము ఎక్కడికో వెళ్తున్నాం అది ఇదని చెప్తున్నారు ధాన్యం కొనుగోలు చేసేదానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం గోతాలైతే ఆరబోసుకునేదాన్ని పట్టలు అయితే ఇచ్చేది ఇప్పుడు ఏమీ లేవు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రైతులకు చెందాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ కానివ్వండి గన్నీలు కానివ్వండి ఇతర డబ్బులు కానీ హమాలీల డబ్బులు కానీ ఈ రోజు కూడా చెంది మరి ఖరీఫ్ సీజన్ పోయింది రైసు భరోసా కేంద్రాల వల్ల రైతులకు ఎంతవరకు మీరు సమకూర్చారు ఎంతవరకు ప్రయోజనాలు వచ్చాయి ఎంత శాతం మీరు రైతు భరోసా కేంద్రాలు ఈ రోజు కూడా తాళాలు తీయకుండా ఉన్నాయి మరి వాటికి కొంతమంది చాలా మందికి రెంట్లు కూడా కట్టుకుంటున్నది మరి పది శాతం ఐదు శాతం కూడా రైతు భరోసా కేంద్రాలు రైతుకు ఉపయోగం లేదు జిల్లాలో మొత్తం ఐదు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి గ్రామంలోని రైతులకు ఎరువులు పురుగుమందులు విత్తనాలు సకాలంలో అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఇంతవరకు బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో రైతు భరోసా కేంద్రాలు సక్రమంగా పనిచేయడం లేదని రైతులు రైతు సంఘం నేతలు ఆరోపిస్తున్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా కేంద్రాలు ఒకటి పెట్టారు అది ఎవరో ఒకరు ఉంటారు ఆ ఒకరు వల్ల ఏమీ తేలదు మనకు అనుకున్న ఎరువు దొరకదు అనుకున్న పురుగు మందు దొరకదు రైతు భరోసా కేంద్రంలో ఎంతవరకు అంటే ఆ మైజర్ మిషన్ ఒకటి పెట్టుకుని నెమ్ము శాతం అయ్యా నీ ఒడ్లు ఇంత ఉన్నాయని తేల్చడం తప్ప ఇంకా వాళ్ళు ఏమీ చేయలేకుండా చేయలేకుంటారట దాన్ని నేను తీసుకొని మళ్ళీ పిపిసి సెంటర్కి పోయి వాళ్ళ దగ్గర అనుమతి తీసుకొని వాళ్ళ దగ్గరికి గోతాలు తీసుకొని నేను పొలానికి తెచ్చి రైస్ మిల్లర్ కాడకి నేను పోయి తోలుకోవాల్సిందే కానీ మీరు చెప్పే రైతు భరోసా కేంద్రం ద్వారా రైస్ కి మధ్యలో మీరు ఉండి తోలిచ్చేది ఎక్కడ జరగల ఆర్బీకేల కాన్సెప్ట్ అయితే మాత్రం చాలా మంచిది అది ఇట్లా పెడుతున్నాము అని ప్రభుత్వం ప్రకటించినప్పుడు మేము రైతు సంఘాల సమాఖ్య తరఫున హర్షం కూడా వెలిపిచ్చాం అయితే రాను రాను ఇప్పుడు బిల్డింగులు అయితే చాలా సట్లు కడుతున్నారు ఇంకా కొన్ని అద్దెభవనాలు నడుస్తున్నాయి ఆ కాన్సెప్టు విధి విధానాలు మాత్రం ఎక్కడ అమలు జరుగుతున్న జాడలు లేవు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ దాని మీద ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ అది సక్రమంగా సాగయ్యేలాగా రైతాంగానికి ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటే రాబో రోజుల్లోనైనా మళ్ళా కొంతవరకు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి వెంటనే తగిన చర్యలు తీసుకొని ఆర్బీకేలు రైతాంగానికి ఉపయోగపడే రీతిలో వాటిని తయారు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం జిల్లాలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని వస్తువులు కల్పిస్తున్నామని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు సుధాకర్ రాజు చెప్తున్నారు దాదాపు ఎనభై కేంద్రాల వరకు సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమేనని మిగతా కేంద్రాలు రైతులకు సేవలు అందిస్తున్నాయి అంటున్నారు జిల్లాలో ఐదు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి ఇందులో దాదాపు ఎనభై ఆర్బీ స్టాఫ్ తక్కువ ఉన్న నిజం తక్కిన హోటల్ అన్నింటిలో కూడాను అందరూ కూడా పర్ఫెక్ట్గానే టైంకి వెళ్తాం సాయంకాలం దాదాపు ఆరు ఆరున్నర వరకు తిరిగి వీఏలు అందరూ బీహెచ్ఏలు కానీ విఎస్ఎల్ కానీ రావడం జరుగుతుంది చక్కగా నడుస్తున్నాయి అన్నీ కూడా జిల్లాల్లో అయితే ఇప్పుడు ఒక విఏఏ కానీ విహెచ్ఏ కానీ విఎస్ఏ కానీ ఎప్పుడు కానీ పర్మనెంట్గా స్టేషనరీ జాబ్ అదే కాదు ఎందుకంటే వాళ్ళందరూ కూడా రైతుల దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ కావాల్సిన సూచనలు సలహాలు ఇవ్వాలి డేటా కలెక్షన్ చేయాలి తర్వాత వచ్చి మనకు వాళ్ళ దగ్గర ఈకే వేసి చేపించుకుంటే వెళ్ళకపోయి వాళ్ళ దగ్గర ఈకే వేసి చేపించుకోవాలి అదేవిధంగా పంటలకు సంబంధించిన విషయాలను సంబంధించి ఈ క్రాప్ చేసేదానికి ఖచ్చితంగా పొలాల్లో ఉండాలి ఇన్ని పనులు ఉన్నప్పుడు ఎవరైనా కూడాను వారు రూమ్ లోనే ఉండాలి అంటే జరిగేది కాదు రైతులకు సేవలందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు ఇప్పటికైనా పూర్తి స్థాయిలో పనిచేసేలా అధికారులు చర్యలు చేపట్టాలంటూ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు